హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ రష్యాకు చెందిన ఓ వైద్యుడు కొన్నేళ్ల క్రితం కైలాష్ మానస సరోవరాన్ని సందర్శించాడు కైలాస పర్వతం నిజానికి పురాతన మానవ నిర్మిత పిరమిడ్ అని దాని చుట్టూ అనేక చిన్న పిరమిడ్లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు దీని తీగలు గిజా మరియు టియోతుకాన్ పిరమిడ్లకు అనుసంధానించబడి ఉన్నాయి హిమాలయ శ్రేణుల సముద్ర మట్టానికి ఆరు వేల ఏడు వందల పద్దెనిమిది మీటర్ల ఎత్తులో ఉన్న కైలాస పర్వతాన్ని హిందూ బౌద్ధ మరియు జైన మతాల అనుచరులు పవిత్ర పర్వతంగా భావిస్తారు హిందువులు ఈ పర్వతం మీద శివుడు కొలువై ఉంటాడని నమ్ముతారు ఇక్కడే అతను తన సమాధిని ఉంచాడు టిబెటన్ బౌద్ధులు బుద్ధ డిమోచక్ అంతిమ ఆనందానికి చిహ్నం కైలాస్ పర్వతానికి అధిష్టానం అని నమ్ముతారు అతను కైలాసులో నివాసం ఉంటాడు జైన మతం యొక్క అనుచరులు కైలాసాన్ని అష్టపదని పిలుస్తారు మొదటి తీర్థంకరుడైన రిషభదేవ్ ఇక్కడే మోక్షం పొందాడని వారు నమ్ముతారు ఇప్పటి ఈ పవిత్ర పర్వతాన్ని ఎవరూ ఎక్కలేకపోయారు ఎక్కేందుకు ప్రయత్నించిన వారు చనిపోయారు దీని గురించి చాలా ప్రసిద్ధ విషయాలున్నాయి కైలాస పర్వతం మతపరమైన సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని చైనా ప్రభుత్వం పర్వతారోహకులపై నిషేధం విధించింది దీనిపై పర్వతారోహణ పూర్తిగా మూసివేయబడింది పంతొమ్మిదవ శతాబ్ది మరియు ఇరవైవ శతాబ్దపు తొలినాళ్లలో కొందరు అధిరోహకులు దీన్ని ఎక్కడానికి ప్రయత్నించి అదృశ్యమయ్యారనే విషయంపై కూడా ఈ కథనాలు వినిపిస్తున్నాయి రష్యన్ వైద్యుడు ఎర్నెస్ట్ ముల్దాషిఫ్ తన జ్ఞాపకాలలో రాశాడు ఒకసారి సైబీరియన్ అధిరోహకుడు కొంతమంది అధిరోహకులు కైలాష్ పర్వతంపై ఒక నిర్దిష్ట ప్రదేశానికి ఎలా చేరుకున్నారో చెప్పారని చెప్పారు ఆ తర్వాత అకస్మాత్తుగా వృద్ధుడిగా కనిపించడం మొదలు పెట్టాడు భయోభారం కారణంగా ఏడాది తర్వాత చనిపోయాడు ప్రసిద్ధ రష్యన్ చిత్రకారుడు నికోలాయి రెరిచ్ కైలాస్ పరిసరాల్లో శంబాల అనే మర్మమైన రాజ్యం ఉందని నమ్మాడు హిందువులలోని కొన్ని వర్గాలు ఈ శంబాల రాష్ట్రాన్ని కపాప అని పిలుస్తారు ఇక్కడ సిద్ధులు మరియు సన్యాసులు మాత్రమే నివసిస్తున్నారు పరిశోధన తర్వాత ఎర్నెస్ట్ ముల్దాషిఫ్ బృందం కైలాష్ పర్వతం నిజానికి పురాతన కాలంలో నిర్మించిన మానవ నిర్మిత పిరమిడ్ అని నిర్ధారణకు వచ్చారు ఈ పిరమిడ్ చుట్టూ అనేక చిన్న పిరమిడ్లు ఉన్నాయని మరియు ఇది అతీంద్రియ కార్యకలాపాలకు కేంద్రమని ఆయన పేర్కొన్నారు అక్కడి నుండి తిరిగి వచ్చిన తర్వాత ముల్దా షెఫీలా రాశాడు రాత్రి నిశ్శబ్దంలో పర్వతం లోపల నుండి ఒక విచిత్రమైన గుసగుస వినబడుతుంది ఇది కైలాస పర్వతం కడుపు లోపల నుండి వినబడింది ఈ పిరమిడ్ లోపల కొంతమంది నివసిస్తున్నట్లు మాకు అనిపించింది కైలాష్ పర్వతం మరియు దాని చుట్టుపక్కల వాతావరణాన్ని అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్త జార్ నికోలాయ్ రోమ్ మరియు అతని బృందం టిబెట్ దేవాలయాలలో మత పెద్దలను కలుసుకున్నారు కైలాస పర్వతం చుట్టూ అతీంద్రియ శక్తి ప్రవహిస్తుందని అందులో సన్యాసులు ఇప్పటికీ టెలిపతి ద్వారా ఆధ్యాత్మిక గురువులను సంప్రదిస్తున్నారని ఆయన చెప్పారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి